ఏంట్రా కొత్త చొక్క ఓటు వేద్దామని పోయాను కొత్త చొక్క వేసుకొచ్చాను ఏంట్రా నీ బాగుడు ఇదిగో చూడు నీకు ఓటు ఎక్కడ ఊర్లో అవన్నీ నీకెందుకురా బాక్స్ ఓట 30 రూపాయలు దొరికిందిగా 30 రూపాయలే ఎస్ దిలీప్ పిలిచుకెళ్ళాడ్రా ఏదో బై ఎలక్షన్స్ ఓటు వేశాను 30 రూపాయలు ఇప్పించాడు 24 రూపాయలు చొక్క వుడ్లాండ్స్ లో టిఫిన్ కి 6 రూపాయలు బ్యాలెన్స్ నీల్ నిత్యానందం వుడ్లాండ్స్ లో తిన్నావా ఎవర్రా దిలీప్ మనం వెతకని చూడలేదు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేశాం పోలీస్ కంప్లైంట్ చేశాం నా మాట నమ్మండి ఖచ్చితంగా మీ నాన్నగారు తిరిగి వచ్చేస్తారు కానీ అంతవరకు మీరు ఒంటరిగా ఇబ్బంది పడాలా మాతో ఉండొచ్చుగా దట్ ఈస్ మీకు అభ్యంతరం లేకపోతే అనవసరంగా ఇంటికి అద్దె కట్టుకునే పని ఉండదు ఒకరికొకరు సహాయం చేసుకుందాం ఉన్నదేదో పంచుకుందాం ప్రాస్పర్టీ కానండి పావర్టీ కానండి మీరు ఇప్పుడే ఒప్పుకోనక్కర్లేదు బాగా ఆలోచించి చెప్పండి ఏమంటారు అన్యోన్యంగా కబుర్లు చెప్పుకుంటుంటే పానకంలో పుడకలాగా వచ్చానా కామ్రేడ్ ఐఎమ్ సారీ ఆదివారం నాటకం ఒకటి ఉంది ఆ నాటకానికి రిహార్సల్స్ అంటూ ఒకటి ఉంది ఆ రిహార్సల్స్ కి నటీనటులు రావాల్సిన అవసరం ఒకటి ఉంది మనసులాయో దెన్ వై ది హెల్ డిడ్ యు కమ్ ఏమిటంత మైకు ఇంగ్లాకులు నాకే పడుతూ మిస్టర్ ప్రతాప్ మనసు నొప్పించానా అయ్యగారు కోప్పడతారేమో కోప్పడరు గొంతు పిసికేస్తారు మిస్టర్ ప్రతాప్ ఈ రోజు రిహార్సల్స్ కు రావడం కుదరదు రేపటి నుంచి వస్తాను ఇదేగా మీరు వచ్చిన పని ఇప్పటికిదే ఇక మీరు వెళ్ళొచ్చు ఒక్క సెకండ్ ఎక్కువసేపు ఉంటే కుట్టి తరిమేసేట్టున్నారే దొరబాబుకు పుట్టిన నా కొడుకు ఆ ప్రతాప్ నన్ను ముట్టుకొని మాట్లాడడం పట్టుకుని లాగడం నాకు నచ్చదు 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 వాడికి నిన్ను కోప్పడే హక్కు ఉండొచ్చు కానీ నిన్ను ముట్టుకునే హక్కు లేదు ఇంకోసారి ఇలా జరిగిందంటే వాడి గొంతు పిసికేస్తాను ఏం చేయను ఇవన్నీ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు అలాంటి వృత్తి ఎందుకు బతకాలి కదా కానీ ఒకటి నిజ జీవితంలో ఊహించలేని అంతస్తులు నాటకంలో అవలీలగా అందుకుంటున్నాను అంతటితోనే తృప్తి పడుతున్నాను 2 గంటల నాటకం నన్ను ఒక శ్రీమంతురాలని చేస్తుంది మహాసాధ్యమ తెలిగా గడపనిస్తుంది సామ్రాజ్యానికి పట్టం కడుతుంది ఆ పాటి 2 గంటల నెమ్మది సంతోషం కూడా నాకు వద్దంటారా ఈ మోడన్ ఆర్ట్ చూసినప్పుడల్లా నాకు రంగ గుర్తుకొస్తాడు రంగాలో కూడా ఇలాగే అర్థం కాని రంగులు చాలా ఉన్నాయి మిమ్మల్ని అన్నయ్యగా భావించి ఒక విషయం చెప్తాను మీరు కళాకారులు ఇప్పటికీ మీరు ఊహించుండొచ్చు నేను రంగాన్ని ప్రేమిస్తున్నాను కానీ నా గురించి రంగా ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు చూడటానికి రంగా మొరటుగానే ఉన్నా అతని కవిత హృదయం ఆ హృదయం నుంచి ఒక రాగం వినిపిస్తూనే ఉంటుంది కానీ ఆ రాగానికి మాటలు లేవు అందువల్ల అది అనురాగమో కాదో తెలియటం లేదు తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది నేను అడగాలంటే సిగ్గుగా ఉంది ఉన్నట్టు ఉండి అగ్నిపర్వతంలా విరుచుకుపడి నేను చెల్లెలుగా భావిస్తున్నానని సినిమా బాణీలు అంటాడేమోనని భయంగానూ ఉంది నేను నేనేం చెనుపరిణి ఏమిటి అరే కవిత్వంలా ఉంది లాగా కాదు కవిత్వమే మీకు కవిత్వం రాయటం తెలుసా ఏదో సంతోషంగా ఉన్నప్పుడు కవిత్వం చదువుతాను కోపం వస్తే కవిత్వం రాస్తాను
అంటే మీరు చదవటం కన్నా రాయటమే ఎక్కువ అనుకుంటాను. కోపాన్ని మనసులో దాచుకోవడం ఒంటికి మంచిది కాదు, అందుకనే మాటలుగా తన్నుకొస్తుంది, లేకపోతే కవిత్వంలా వెళ్లి విరుస్తుంది. అయితే నాకు బాణి చెప్తాను, ఆసువుగా పాట చెప్పగలరా? చందోజ్ఞానం నాకుంది, తాళజ్ఞానం మీకుంటే చాలు. ఒక పట్టు పడతావా సార్? మీ బాణిలా విసిరేయండి సార్. జై శ్రీ శ్రీ.